అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విదేశీ మహిళపై దాడి చేయడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి మన దేశానికి విహారయాత్రకొచ్చిన ఆ మహిళను అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోతే మహిళ తప్పించుకొని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేయడంతో సైతాపురం పోలీసులను అభినందించారు. గత ప్రభుత్వంలో పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం కోసం స్థలం కేటాయిస్తే దానిని రద్దు చేసి వేరే దానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ల విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఒక 2 రోజుల క్రితం మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎంక్రోచ్మెంట్ కాలంలో మీద ఉన్న రోడ్డు సైడ్ ఉన్న మొత్తం ఒక్క రోజు లోపల కన్నా ఖాళీ చేయకపోతే మా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి అవన్నీ పగలగొట్టి రిమూవ్ చేస్తాం అని అనౌన్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి పేదలు కుటుంబం జరక్క అప్పులు చేసి తిని కొంతమంది బతుకున్నారు, కొంతమంది చనిపోయారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఏదో రోడ్డు మార్గంలో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు తెచ్చిన అప్పులు తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబం జరుపుకుంటున్నారు. అది కూడా కానీ వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళకి టైం ఇవ్వకుండా ఒక్క రోజులో తీయకపోతే మొత్తం మా మున్సిపల్ ట్రాక్టర్లు వచ్చి మొత్తం రిమూవ్ చేసి మొత్తం తీసుకెళ్తామన్నారు. అది ఎంతవరకు న్యాయం? టైం ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ మీరు ప్రోత్సహించగలదు, ఎంకరేజ్మెంట్ తీయాలి. అవసరమైతే అవసరాల దగ్గర కూడా ఎంకరేజ్మెంట్ తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా మున్సిపాలిటీ ఉద్యోగస్తులు అధికారులు చేయటం మంచి పద్ధతి కాదు. జగనన్న కాలనీల పేరుతో జరుగుతున్నటువంటి పరిస్థితి, గతంలో కూడా జగనన్న కాలనీకి లెవలింగ్ అని చెప్పి కొంతమంది పనులు చేశారు. సరే, పాపం వాళ్ళకి బిల్లు కూడా పాపం వచ్చిన పరిస్థితి లేదు. మేము చెప్పేది ఒకటే, అధికారం మీద ఉంది, మీరు చేసుకోండి, మేము కావట్లే, మీరే చేసుకోండి, ఇబ్బందిలే. కానీ చేసుకునేటువంటి ప్రక్రియలో రూల్స్కు విరుద్ధంగా, జీవోలకు విరుద్ధంగా 180,000 రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి మీరు అదనంగా లబ్ధిదారుల దగ్గర మరో 30,000 తీసుకోవడం, మా దగ్గర లేదంటే మీ పొదుపులో అప్పు తీయించమని చెప్పి భావంతో చేయడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా. సరే, ఈ 180,000 30,000 తీసుకొని 2,10,000 తీసుకొని మీరేమన్నా ఆ యొక్క కాలనీని పూర్తి చేస్తారంటే అదిలే, మీరు స్లాబ్ ఇచ్చేస్తారంట, పార్టీషన్స్ మొత్తం లబ్ధిదారు చూసుకోవాలంట.